బంజారా చికెన్ కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలను ఏంటో చూసేద్దాము. బంజారా చికెన్ కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ పావు కిలో, పెరుగు 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, నువ్వులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో ఫస్ట్ నువ్వుల్ని వేయించేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేలాగా. కొంచెం జీలకర్ర, తలంబ్రాలు వేసినట్టు వేస్తున్నారు అని మిక్స్ అయ్యి మంచిగా. ఏంటిది? నువ్వులే మళ్ళీ వేస్తాను కొంచెం వేసారా? ఆవాలు అంటే మీరు ఏదో కప్పు చెయ్యి అడ్డంగా ఉంది అందువల్ల మరి ఏంటి తెలియట్లేదేంటి ఏ వేస్తున్నారు అనుకుంటున్నాను నేను. అంతేలే, మనకి గరిటెకాయలా కావాలి కానీ షఫల్కి గరిటె ఎందుకు ఇళ్ళల్లా అనేస్తారు. అదే అంటే ఇవన్నీ వేయించుకోవడం వల్ల టేస్ట్ ఫ్లేవర్ మారుతుందా? ఏదైనా మీకు లైట్గా రోస్ట్ చేస్తే ఆ పచ్చివాసన పై ఆ రోస్ట్ ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఆ ఫ్లేవర్ అన్నమాట మనకి అది కావాలి. ఏంటి సాయిబాబా గారి లాగా నెక్స్ట్ అలవాటు అనమాట ఫాస్ట్గా చేసి. సో ఇన్ ది మీన్ టైం మనం మ్యారినేషన్ కూడా చేసుకోవాలి కదా చికెన్. మీకు ఇన్నేళ్ల నుంచి చేస్తున్నారు కదా, 100 మందికి చేయాలన్నా ఒకవేళ 2కి వండాలన్నా అంటే ఉప్పులు కారాలు అన్ని అంచనాలు తెలిసిపోతే అంతే. తక్కువ మీకు తక్కువ అనేది చాలా ఈజీగా చేసేచ్చు. కొంచెం ఒక 100 మంది అంటే ఏంటి అన్ని కరెక్ట్‌గా సరిపోతుందా లేదా అనేది ఇప్పుడు మనం ఇక్కడ చేసేప్పుడు ఏంటి 1 టీ స్పూన్ ఇలా చేస్తాం లేకపోతే 1/2 టీ స్పూన్ తెలిసిపోతుంది. అంటే ఒక్కొక్కసారి మనకి 2కి 3కి చేసినా కూడా ఉప్పులు కారాలు ఎక్కువైపోవడాలు తక్కువైపోవడాలు జరుగుతూ ఉంటాయి. అవును. అలా మీకు ఏది ఈజీగా అనిపిస్తుంది? ఇదా అదా? ఇది ఈజీ కదా. మీరు 100 మంది కంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. టైం కూడా మీకు ప్రాసెస్ టైం కూడా ఎక్కువ అవుతుంది కదా. ఓకే. పెద్ద పెద్ద పాత్రలో చేసేటప్పుడు అన్ని ప్యాకెట్లు వెళ్ళిపోతూ ఉంటాయి కదా కారాలు ఉప్పు అన్ని. అలా ఇలా ఉండదు. అది కారం అంటే పెద్ద డబ్బా ఉంటుంది, అలాగేస్తాం ఇలాగేసి ఇలాగేస్తాం. పర్వాలేదు, మీరు చాలా మర్యాదగానే వచ్చి ఆ డబ్బాల్లోంచి అని చెప్పారు. ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఆ లోపల వెళ్ళి చూస్తే వంటలు చేసే దగ్గర అన్ని ప్యాకెట్లు పడిపోయి ఉంటాయి. ఉప్పుల ప్యాకెట్లు. మీకు అవుట్డోర్ క్యాటరింగ్ వెళ్తే మీకు ప్యాకెట్లే ఉంటాయి. ఇప్పుడు రెగ్యులర్ కిచెన్ అంటే మీరు అంటే రెస్టారెంట్స్ లో చెప్తున్నారా? ప్రాపర్ గా ఉప్పు అనేది ఒకటి మంచి డబ్బా ఉంటుంది, సెట్ ఉంటుంది అన్నమాట. అవును, అది వేరే లేదు కానీ మనం 100 మందికి రెస్టారెంట్లో అంటే జనరల్ గానీ చోట్ల బయట పెడుతుంటారు కదా. అవును, సెటప్ అంతా పెట్టి చేస్తూ ఉంటారు కదా. అలా సో ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాం. ఫస్ట్ చికెన్ పెరుగు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కొంచెం గరం మసాలా ఉప్పు ధనియాల పొడి ఎర్రకారం దాని తర్వాత ఇది పచ్చిమిర్చి కారం అన్నమాట కొంచెం నూనె వేసుకుందాం. ఇది మ్యారినేట్ చేసాక ఎంతసేపు ఉండాలని అట్లీస్ట్ మీరు ఒక 1/2 అవర్ చేసుకుంటే బాగుంటుంది. అరగంట అంటే ఓవర్ నైట్ ఇది మీరు చేసుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు ఉప్పు కారాలు బాగా పడతాయి. కలిపేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేది. ఇప్పుడు ఇది పౌడర్ చేసుకుందాం. వేయించిన నువ్వులు ఆవాలు జీలకర్ర చూడండి నట్టి ఫ్లేవర్ ఉన్నది ఆవాలు కానీ నువ్వులు జీలకర్ర ఫ్లేవర్ కొంచెం వేసుకుని సో ఇది కొత్తిమీర పుదీనా పేస్ట్ ఇది కొంచెం వేసుకో సో పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసుకోండి సో ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయింది ఈ కబాబ్లో ఏంటంటే మెయిన్ థింగ్ నార్మల్ కబాబ్స్ అంటే పెరుగు గరం మసాలా వేయండి ఈ బంజారా కబాబ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ నువ్వులు కొంచెం ఆవాలు డిఫరెంట్ ఫ్లేవర్ నట్టి ఫ్లేవర్కి వేస్తాం అన్నమాట జీలకర్ర ఇవన్నీ ఇప్పుడు ఇది రెడీ ఇప్పుడు మనం కొంచెం నూనె ఆలివ్ ఆయిల్ మీకు ఏ ఆయిల్ అంటే యూస్ చేసుకోవచ్చు ఆలివ్ ఆయిల్ ఏమి లేదు ఇప్పుడు మీరు మస్టర్డ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట ఆవ నూనె మనం ఇప్పుడు డైరెక్ట్గా ఇలా గుచ్చేస్తున్నాము కావాలి అనుకుంటే మీరు అప్పుడు పెడతారు కదా ఉల్లిపాయ పెట్టచ్చు అవి కూడా పెట్టుకోవచ్చు దీనికి కాంబినేషన్ ఏమైనా పెట్టుకుంటే బాగుంటుంది మీరు చపాతీ తోటి రోటీ తోటి తినచ్చు అంటే మనం స్టార్టర్స్ తో తింటాం కాబట్టి గ్రీన్ చట్నీ గానీ ఆల్రెడీ ఇది ఫ్లేవర్ స్ట్రాంగ్ గా ఉంటుంది మీకు ఆనియన్ లెమన్ తోటి బాగుంటుంది నిమ్మకాయ ఉల్లిపాయ పెట్టుకుంటే సరిపోతుంది ఓకే సో రెండు పక్కల వేగిపోవాలి ఓకే అయితే మరి కాసేపు వేగనిద్దాం రెడీ అయిపోయింది కమెంట్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర జస్ట్ అలాగే ఎక్కువ వేయకుండా జస్ట్ కొంచెం లెమన్ స్క్వీజర్ అండి కొంచెం నిమ్మకాయ ప్లస్ నిమ్మకాయ కూడా పడదు సో బంజారా చికెన్ కబాబ్ రెడీ బంజారా చికెన్ కబాబ్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దాం బంజారా చికెన్ కబాబ్ తయారీ విధానం ఒక ప్యాన్లో నువ్వులు జీలకర్ర ఆవాలు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక బౌల్లో బోన్లెస్ చికెన్ పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఉప్పు ధనియాల పొడి కారం పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి గ్రీన్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఈ చికెన్ ముక్కలని కబాబ్ స్టిక్స్ కి గుచ్చి నూనెతో కాల్చుకోవాలి తర్వాత నిమ్మరసం వేసి పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బంజారా చికెన్ కబాబ్ రెడీ